శంకరన్ పిల్లయ్య ఓసారి గోవాకెళ్ళాడు. అక్కడ బీచ్లో నడుస్తూ ఉంటే ఇసుకలో ఏదో వస్తూ ఉన్నట్టు గమనించాడు. అమితాశక్తితో కిందకు వంగి దాన్ని బయటకు తీశాడు. చూస్తే అది ఒక దీపం. దాన్ని శుభ్రం చేయటానికి తన చొక్కాతో దాన్ని బాగా రుద్దాడు. అలా చేసిన మరుక్షణమే అందులోంచి జీనీ బయటకొచ్చాడు. ఆ జీనీ వచ్చి నిలబడి, సరే 3 వరాలడుగు, నువ్వు నాకు విముక్తి కల్పించావు కాబట్టి నీకు 3 వరాలిస్తున్నా, నీకేం కావాలో అడుగు అని అన్నాడు. శంకరన్ పిళ్ళై ఇది చూసి, వా 3 వరాల అనుకుని, నాకు రెడ్ ఫెరారీ కావాలి అన్నాడు. వెంటనే అక్కడ ఇసుకపై ఒక మెరుస్తున్న రెడ్ ఫెరారీ వచ్చి వాలింది. అప్పుడు జీనీ, అడుగు అడుగు, రెండోదేమిటో అడుగు అన్నాడు. శంకరన్ పిళ్ళై, నాకు 10 మిలియన్ డాలర్లు కావాలి అన్నాడు. ఫెరారీ వెనుక సీట్లో 10 మిలియన్ సరికొత్త కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు జీనీ, చెప్పు చెప్పు, మూడోదేమిటి అన్నాడు. శంకరన్ పిళ్ళై, నేను అమ్మాయిలకు ఆకర్షణీయంగా కనబడాలి అని చెప్పాడు. వెంటనే అతను చాక్లెట్ డబ్బాలా మారిపోయాడు. కాబట్టి మీ మనసుకి బాగా ఇష్టమైన వాటిని నేను పటాపంచలు చేయాలనుకోవట్లేదు. నేను చాక్లెట్తోనే తయారు చేయబడ్డాను. డార్క్ చాక్లెట్ కనబడుతోందా? అయితే చాక్లెట్ దానంతట అదే హానికరం కాదు. దురదృష్టవశాత్తు అందులో చాలా ఎక్కువ పంచదార కలుపుతున్నారు. అందువల్లే అది ఎన్నో సమస్యలకు దారితీస్తోంది. పంచదార ఎక్కువ కలిపిన చాక్లెట్లు తినడం వల్ల వాటిని తినేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒట్టి చాక్లెట్ మాత్రమే తినగలిగితే అది ఒక ఉత్ప్రేరకంలా, వింత ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. దాంట్లో కూడా మంచి విషయాలున్నాయి. నిజంగా చెప్పాలంటే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అవును, మెదడు బాగా పనిచేస్తుంది. కోకోను అలాగే పంచదార లేకుండా తీసుకుంటే పంచదార మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంది. అవును, మెదడు బాగా పనిచేస్తుంది. మీరు కేవలం కోకో తీసుకుంటే, కోకో విత్తనాలను నోట్లో వేసుకుని నమ్ములుతూ ఉంటే ఒక్కసారి దాన్ని మీరు ఇష్టంగా తినగలిగితే అది బాగుంటుంది. చాక్లెట్ కోకో విత్తనాలను నమలడం చాలా చాలా మంచిది. నల్ల మిరియాలు ఇంకా కోకో విత్తనాల్లో ఒకే రకమైన గుణాలుంటాయి. భారతదేశంలో మేము తేనె ఇంకా నల్ల మిరియాల మిశ్రమాన్ని చాలా మందికి ఉండే పలు రకాల సమస్యలను నివారించడానికి వాడతాం. అది అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కోకోలో కూడా అలాంటి గుణం ఒకటి ఉంటుంది, కానీ ఘాటు ఉండదు. 100% కోకో ఉండే చాక్లెట్లు దొరుకుతాయి, కానీ బహుశా మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది. అసలు పంచదార లేకుండా గాని లేదా చాలా తక్కువ పంచదార ఉన్న వాటిని తింటే మంచిది. కానీ సాధారణంగా మార్కెట్లో దొరికే చాక్లెట్ పూర్తిగా పంచదారతో నిండి ఉంటుంది.